ఫస్ట్ ఏంటంటే ఫ్లక్స్ అప్లై చేసుకోండి. అప్లై చేసిన ఫ్లక్స్ ఏముంది, అటు ఇటు కొంచెం టిల్ చేస్తాం. ఈ లైట్ ఇక్కడ హీట్ చేసినప్పుడు ఇది, ఇక్కడ హీట్ చేసినప్పుడు ఇది, టిల్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకుందాం. అది మనకి కొత్త కెపాసిటర్ కనుక వేస్తే ఈ ప్రాబ్లం ఏమి ఉండదు, డైరెక్ట్గా మంచిగా ఉంటాయి కాబట్టి. అది ఇప్పుడు ఈ కెపాసిటర్ మనం ఆల్రెడీ రిమూవ్ చేసిన దగ్గర మనం ఏం చేద్దామంటే ఈ డిసోల్డింగ్ విక్ తీసుకొని కొంచెం ఆ హోల్స్ క్లియర్ అయ్యేటట్టు, లెడ్ అంతా క్లియర్ అయ్యేటట్టుగా చేద్దాం. ఇక్కడ మనకు హోల్స్ వచ్చినాయి. ఇందులో ఇది క్లియర్గా ఇన్సర్ట్ అవుతుందా లేదనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, అయింది కదా. ఇప్పుడు ఇది కెపాసిటీ, ఇది పాజిటివ్ టెర్మినల్ ఇటు వైపు పెట్టుకుంటాం, నెగిటివ్ టెర్మినల్ రైట్ సైడ్, అంటే ఇది రైట్ సైడ్ నెగిటివ్ టెర్మినల్ ఇన్సర్ట్ చేసాం కాబట్టి సింపుల్గా మనం లెడ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే ఈ మాస్ ఫెట్, ఇక్కడ రెండు మాస్ ఫెట్లు ఉండే కదా, వన్ ఆఫ్ ది మాస్ ఫెట్ మనం రిమూవ్ చేసే విధానం చూద్దాం. దీనికి మనం బ్లోయర్ యూజ్ చేసుకుంటాం, బ్లోయర్ కాకుండా రెండు ఐరన్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఐరన్ ఎంతకంటే యూజ్ చేస్తున్నాము, ఆల్రెడీ కొద్దిగా లెటర్ మనము ఆల్రెడీ డ్రై అయిపోయింది అనుకోండి, బ్లోయర్ ఇచ్చేస్తాం సేపటికి అదంతా హీట్ అయిపోయి బోర్డు అంతా కాలిపోతుంటుంది, కానీ కాంపోనెంట్ రాదు. అందుకని ఈ లెటర్ని కొద్దిగా మనం మెల్ట్ చేసుకుందాం ఐరన్ పెట్టి, అప్పుడు ఈజీ అయిపోతుంది.
సో 3 లక్ మాస్ఫెట్ ఎట్లా తీసుకోవచ్చు మనం. ఇది ఇక్కడ కొన్ని 8 పిన్ ఐసీలు ఉన్నాయి, వాటిని చూద్దాం. చిప్ మీద డైరెక్ట్గా ఈ పెట్టొద్దు, ఈ టెర్మినల్స్ మీద పెట్టుకుంటూ చూద్దాం. డాట్ మార్క్ చూస్తాం, ఇక్కడ డాట్ మార్క్ ఇటువైపు, ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంది, ఇటువైపు ఉంది. సో మార్కింగ్ ఇది ఫస్ట్ పెన్, ఇక్కడ ఇది ఇది ఫస్ట్ పెన్ ఫుల్ డాట్ మార్క్ డైరెక్షన్ ఇట్లా పెట్టి సార్. ఐదంతా చేసుకోవచ్చు, బ్లోయర్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్లోయర్ పెట్టినా ఒకసారి ఐరన్ మొత్తం కలిపి అన్ని పిన్స్ ఐరన్ పెట్టి మళ్ళీ లెటర్ మనం రీఫ్లో చేస్తే మంచిది.